ఈరోజు వెనాటి సుమంత్ రెడ్డి అనబడే నేను అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి రెసిగ్నేషన్ సబ్మిట్ చేయబోతున్నాను. ఈరోజు సాయంత్రం పార్టీ ప్రెసిడెంట్ మేధా రవిచంద్ర గారిని కలిసి నేను నా సబ్మిషన్ ఇవ్వబోతున్నాను. గత 36 ఇయర్స్గా నా కుటుంబం, మా పెదనాన్న, మా నాన్నగారు, మా బ్రదర్స్, నేను అందరం తెలుగుదేశం పార్టీకి సేవ చేశామండి. ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం చాలా ఉన్నాయి, అది ఇప్పుడు చెప్పే ఒక్క ప్రెస్ మీట్లో చెప్పేది కాదు. సో ఐ హావ్ టేకెన్ దిస్ డిసిషన్ అండ్ రాబోయే రోజుల్లో నా పదవికి కూడా, అంటే నేను ఇప్పుడు 13వ వార్డు కౌన్సిలర్ సులూరుపేట మున్సిపాలిటీలో, ఈ యాక్చువల్గా నేను వైస్ చైర్మన్ కూడా అయి ఉండాలి. కేవలం తెలుగుదేశం పార్టీ పవర్లోకి రావాలని ఆ రోజు ఒక నాయకుడు మాట విని నేను నా పదవిని త్యాగం చేసి తెలుగుదేశం పార్టీని ఆ రోజు పవర్లోకి ఎక్కించడం జరిగింది. మా నాన్నగారు అందరూ హెల్ప్ చేశారు. ఈరోజు రెసిగ్నేషన్ ఇస్తూ అదే రాబోయే రోజుల్లో పదవికి కూడా రాజీనామా చేసి నేను పార్టీలో చేరడం జరుగుతుంది. 100% ఇంకా దాంట్లో డౌట్ ఏముందండి, అది క్వశ్చన్ మార్క్ ఏం కాదు, జనాలకు తెలిసింది. దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాన్నగారితో నేను గత 2 రోజుల నుంచి డిస్కస్ చేశానండి. ఫాదర్ ఏంటంటే అంత సులభంగా, మేము యంగ్స్టర్స్ అండి, మాకు దూకుడు ఉంటుంది, తట్టుకోలేము, దూకేశాం. కానీ నాన్నగారు రావాలంటే అది చిన్న చిత్క ఇష్యూ ఏం కాదు. ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది ఇది, మా ఫ్యామిలీ అన్నిటిని మాట్లాడుకొని ముందుకు రావాల్సి జరుగుతుంది. నా ఒక్కరితో పోదు, కానీ నాకు బాధగానే ఉంది ఈరోజు ఈ టీషన్ తీసుకున్నందుకు. కానీ తెలుగుదేశం పార్టీని వదిలినందుకు కాదు, బట్ ఫాదర్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే, బట్ ఐ హ్యాడ్ నో డిసిషన్. ఎందుకంటే మా నాన్నకు జరిగిన అవమానాలు అలాంటివి, ఆయనకు అవమానం జరిగినా నాకు జరిగినట్టు సింపుల్. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా కుటుంబ అభిమానులు నా మీద కోపపడద్దు. నేను తీసుకున్న ఈ డిసిషన్ నా ఒక్కడి వల్లే కాదు, అది మీ వల్ల కూడా ఉంది. సూళ్ళూరుపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకే తెలుసు ఏం డెవలప్మెంట్ జరిగిందో, ఏమేమి జరిగిందో, అయినా నేను ఇప్పుడు ప్రశ్న చెప్పను. ప్రజలకు తెలుసు ఎంత ఘోరంగా ఫేస్ అయిందో మున్సిపాలిటీ ఈ 4 సంవత్సరాలు. వాటన్నిటికీ ఆలోచించి మనకు 3 సంవత్సరాలు నేను నీళ్ళ ప్రాజెక్ట్ కావాలని చాలా ప్రయత్నించాను, అది మనకు ఇవ్వలేదు. ఇంకా చేయలేని దృష్టిలో మీ ముందుకు లేను, రాలేక జగనన్న రేపు చేస్తాడని నమ్మకంతో ఈ పార్టీకి రావడం. నేను కమిషనర్ గారు ఢిల్లీకి వెళ్ళాము, మంత్రి నారాయణ గారిని కూడా కలిసాము. అది సుమారు 150 కోట్ల రూపాయల సంబంధించిన ప్రాజెక్టు. అది ఏంటంటే మా సూళ్ళూరుపేట ఏంటంటే టోటల్గా ఉప్పు నీటికి సంబంధించిన ఏరియా అండి. రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఎమ్మెల్యే గారికి తెలుసు, ఆయన కూడా ఫైట్ చేస్తున్నారు, దానికి ప్రాబ్లమ్స్ వస్తాయండి. వర్షాలు పడకపోతే కింద వాటర్ ఉప్పు నీటి లెవెల్ పైకి రేస్ అవుతుంది. సో ఈ రోజు కూడా జనాలు నీళ్ళని కొనుక్కొని తాగే పరిస్థితి అక్కడ. ప్రతి ఒక్కరు ఇంక సమ్మర్ అయితే చెప్పబడలేదు, అంత ఘోరమైన సిచ్యువేషన్. సో చేయలేని పరిస్థితుల్లో ఇంకెందుకండి, అందరూ మా కార్యకర్తలు కానీ మా కుటుంబ అభిమానులు కానీ నన్ను ఆదరిస్తారు, నన్ను క్షమిస్తారని కోరుకుంటూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి